ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మొట్టమొదటిగా ప్రత్యేకంగా జగిత్యాల జిల్లాలో రైతులపైన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం యొక్క దౌర్జన్యాన్ని ఖండిస్తూ ఉన్నాము. నారాయణ రెడ్డి గారి అరెస్టుని ఆ తదుపరి అమ్మరండి ఆ తదుపరి రైతులందరూ కూడా నారాయణ రెడ్డి గారి అరెస్టుని ఖండిస్తూ వాళ్ళు చేస్తున్న ధర్నాని కూడా ఏ రకంగా అయితే తెలంగాణ ప్రభుత్వం అణిచివేయడానికి ప్రయత్నం చేసిందో దురుసుగా జరా మాట్లాడకండి, మాట్లాడుతుంటే బయటికి పోండి, దురుసుగా వ్యవహారం చేస్తూ ఉంటే ఒక రైతు పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంది? రైతాంగం మీద, రైతు మీద ఎంత మర్యాద ఉంది, ప్రేమ ఉంది, దీన్ని బట్టి తెలుస్తూ ఉంది. మేము వాగ్దానాలు చేసినాము, పసుపు బోర్డు అని చెప్పినాము, స్పైస్ బోర్డు తీసుకొచ్చినాము. దానికి 30 కోట్ల చరిత్రలో లేని 87లో పుట్టింది స్పైస్ బోర్డు. దాని యొక్క బలమైన ఎక్స్టెన్షన్ సెంటర్ తీసుకొచ్చి 30 కోట్ల బడ్జెట్ తెచ్చినాము. దానివల్ల ఇప్పటివరకు 6 నుంచి 7 కోట్ల వరకు రైతులకి అందింది కూడా బెనిఫిట్. మీరు చెరుకు ఫ్యాక్టరీలు తెరిపిస్తాం 100 రోజుల అని చెప్పిండ్రు, మీ మేనిఫెస్టోలలో పెట్టిండ్రు. చెరుకు ఫ్యాక్టరీ తెరిసేడు శాత కాకపోతే ఎథనాల్ ఫ్యాక్టరీ అని పెట్టింది. చెరుకు పంట మళ్ళీ కలకడాలంటే చేయాలి. దానికోసము రైతాంగం 2017 నుంచి కొట్లాడుతూ ఉన్నది, అంతకుముందు నుంచి కొట్లాడుతూ ఉన్నది. ప్రశ్నిస్తే ఎదురుదాడులు, ముందస్తు అరెస్టులు. హరీష్ రావు ఇక్కడికి జగిత్యాలకు వస్తుంటే రైతు సంఘాలని ముందస్తు అరెస్టులు ఎందుకు చేస్తున్నారండి? నాకు అర్థం కాదు. కేటీఆర్ వస్తుంటే రైతుల ముందస్తు అరెస్టులు. ఎవరు వీళ్ళని అడ్డుకున్నది లేదు, ఎవరు వీళ్ళ మీద దాడి చేస్తామని చెప్పింది లేదు. ఇది పూర్తిగా రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ధోరణిని మైక్ దగ్గర మీరు ఫోన్లు పెట్టకండి, సెల్ఫోన్లు దూరం పెట్టండి. ఇక్కడ పెట్టే, దీని మీద పెట్టి, ఇక్కడ మాట్లాడుతూ వస్తుంది కదా. యా సో రైతుల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, వైఖరిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. అదే రకంగా చెరుకు ఫ్యాక్టరీలు తక్షణమే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి మంత్రి గారు వచ్చారు మొన్న, మన పార్లమెంట్ నియోజకవర్గంకి వచ్చారు. రైతులు, చెరుకు రైతులు అందరూ వచ్చి ఫ్యాక్టరీల గురించి సమస్యని ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది. ఆయన స్పష్టంగా చెప్పిండు, కేసీఆర్ నీకు శాతనేత ఓపెన్ చేయి, లేకపోతే మా ప్రభుత్వం కాగానే ఈ చెరుకు ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తాం, మేము చక్కెర తయారు చేస్తామా, ఎథనాల్ తయారు చేస్తామా, మా డెసిషన్, అది మేము నిర్ణయం తీసుకొని చెరుకు పంట మాత్రం పునరుద్ధరణ చేస్తాం అని స్పష్టంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఆయన ఇండస్ట్రీస్ మినిస్టర్, ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 1300 కోట్లు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇండియా రైతులకు ఇవ్వడం జరిగింది. టోటల్ 1800 పైన కోట్లు ఇవ్వాలి, ఇంకా 530 కోట్లు 2 మంత్స్ నుంచి పెండింగ్ ఉన్నది. దీని మీద ఇక్కడ ఉన్న జగిత్యాలు, కొరుట్ల, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అందరు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దీనికి జవాబు చెప్పాలి. ఒక దిక్కేమో కేంద్రం ఎంఎస్పీలు పెంచుతూ ఉన్నది, ఇక్కడనేమో ప్రొక్యూర్మెంట్ చేయడంలో అనేక అవకతవకలు, తరుగు, విపరీతమైన తరుగు తీసుడు, రైతులను ఇబ్బంది పెట్టుడు, కేంద్రం లేబర్ పైసలు ఇస్తే ఇచ్చేది లేదు, కేంద్రం సుతిలి పైసలు ఇస్తే ఎక్స్టెండ్ చేసేది లేదు, ట్రాన్స్పోర్ట్ పైసలు ఇస్తే అది రైతులకి అందేటట్టు చేసేది లేదు. ఈ భారం అంతా రైతుల మీద రైతులే మోస్తూ ఉన్నారు.
ఇవన్నీ చేయంగా మళ్ళీ ఇచ్చేటి పైసలు కూడా ఇస్తలేదు. ఏమైనా ప్రశ్నిస్తేనేమో ఎదురు దాడులు, ముందస్తు అరెస్టులు, 14 రోజుల రిమాండ్లు. కాబట్టి పూర్తిగా రైతాంగం పట్ల భారతీయ జనతా పార్టీ మేము నిలబడతాం. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరి మీద మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ఖండిస్తూ ఉన్నాం.